Hello. Ai đúng Ai phải cái chụp bút? Cái nào? Anh chưa? Anh chưa nào? Nino, bà đi tập lan con tên nào? Nào gần chị? Nào chụp bút? Tập hồi đấy, nãy nay mình đi câu ai phải đợi cả, sắp về là anh ta nào gần chị nick một tuần để xin tài vợ ta này, nào có anh chụp ta, chụp lá? Chụp nào? Bài mẹ tìm đi atlan con lấy được cái tích chất nào đấy mẹ kìm cái bài atlan gái mẹ tên nèo pass lô effects mẹ 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 నాకు నీ దగ్గర అబద్ధం ఆడి ఇంకొకటి మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అట్లానే నేను జెన్యున్ ఉండాలనుకునే 1 వీక్ నేను టైం తీసుకున్నది, చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు అయితే ఇట్లా తిరిగిన పాస్ట్ లో ముగ్గురుతో తిరిగిన, నేను ఫ్యూచర్ లో అయితే ఏం తిరిగాను. సో అయితే వాళ్ళతో పడుకున్నావా? వాళ్ళతో పడుకున్నావా? ఇంకా అన్న అయిపోతాయి కదా అట్లాంటప్పుడు. అన్ని అయిపోయాయా ముగ్గురుతోనా? నువ్వు ఈ ఒక్క రీజన్ పెట్టుకొని వదిలేసి వెళ్ళిపోకు ప్లీజ్. ఏం చేసిన కార్తీక్ పాస్ లో ఇంత పెట్టుకొని అసలు నాకు ఎలా చెప్పేసా? నేను అదే, నేను అసలు నాకు ఏం అర్థం అయితే నేను నిన్ను మోసం చేస్తున్నా ఫీలింగ్ వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? నన్ను కావాలి కానీ పాస్ లో అట్లా జరిగినాయి, నేను ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా? 1 మంత్ బ్యాక్ వరకు ఉన్నారు. ఇప్పుడు కాల్స్ కూడా వేస్తారు కానీ నేను వెళ్ళాను. ఇంకా ఇన్కేస్ నా ఇప్పుడు కార్తీక్ నేను నీ గురించి మా మమ్మీ వాళ్ళకి ఎంత చెప్తున్నాను తెలుసా? మోసం చేయడం ఇష్టం లేదు, నువ్వు నా గురించి మంచి అనుకుంటున్నావు కాబట్టి నేను చెప్తున్నా. మళ్ళీ కార్తీక్ నువ్వు ఇప్పుడే ముగ్గురితో తిరిగాను అంటున్నావు, పడుకున్నాను అంటున్నావు వాళ్ళతో. నువ్వు రేపు పొద్దున్న నన్ను పెళ్లి చేసుకుని తిరిగాని గ్యారంటీ ఏంటి చెప్పు? పెళ్లి చేసుకున్నాక ఏం బోను? అదే ఎలా నమ్మాలి కార్తీక్? నేను నిన్ను నిన్ను నాకు ఇట్లా అవుతుందని ఇప్పుడు నేను చెప్పకుంటే నీకు ఎట్లా తెలుస్తుంది చెప్పు. ఇప్పుడు ఏంటి దగ్గర జెన్యున్ ఉండాలి అనుకున్నా కాబట్టే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఇట్లా తీసుకుంటున్నావు, నేను చెప్పకపోతే సార్ నీకు తెలియనే తెలియకుండా. అదే వేరే వాళ్ళ గురించి తెలియడం ఎందుకు? నేనే చెప్తున్నా నీకు, వేరే వాళ్ళ వల్ల తెలిస్తే మళ్ళీ గలీజ్ ఉంటది. అదంతా వదిలేసి రేపు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్తావా? ఇలాగా ఏమి వెళ్ళాను, ఎందుకు వెళ్తా? ప్రామిస్ ప్రామిస్ నేను చాలా హోప్స్ పెట్టుకున్నా కార్తీక్ నీ మీద. నీ మమ్మీ వాళ్ళకి కూడా ఇంతలా చెప్తున్నాను తెలుసా నీ గురించి. అట్లా నా గురించి అట్లా చెప్పుకుంటున్నావు, నేనేమో రాంగ్ పర్సన్? నువ్వు నా గురించి అందరికి రైట్ చెప్పుకుంటున్నావు, నాకు అదే నచ్చట్లేదు. నువ్వు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు నాకు అర్థమైంది కాబట్టి నీ దగ్గర నేను జెన్యున్ ఉండాలని ఫస్ట్ చెప్తున్నా. నేనైతే ఇట్లా తిరిగినా ఆల్రెడీ ఇప్పుడు అంటే చెప్పలేము, ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయి. సరే కార్తీక్. ఏంటి సరే ఆలోచించాలి నేను నీ గురించి. ఏం ఆలోచిస్తావు నువ్వు? ఇగో ఇట్లా దీన్ని పెట్టుకోను, ఇప్పుడు నువ్వు చెప్తున్నా చచ్చిపోతా చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు పిచ్చా? నీకు నేను ఆలోచించాలి, ఎందుకంటే నీకు పాస్ట్ ఇంత ఇంత మందితో రిలేషన్ ఉన్నప్పుడు ఒక అమ్మాయిని నేను ఆలోచించాలి కదా నీ గురించి. అది ఇప్పుడు నేను చెప్పకపోతే నీకు తెలియకుండా నేను చెప్పి మంచిగా జెన్యున్ గా లవ్ చేద్దాం. కార్తీక్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్, కానీ నేను ఆలోచించాలి. ఇంకేం ఆలోచిస్తావు నేను అంటే నీకు ఇష్టం కదా. అంటే చాలా ఇష్టం కార్తీక్ నాకు. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక్కటి అడ్డం వస్తుందా నీకు? ఇప్పుడు నువ్వు ఫస్ట్ లో 3 మెంబర్స్ తో తిరిగావు, దాంతో పడుకున్నాను అంటున్నా, అది అందరికి నాకు చిరాగ్గా ఉంది కార్తీక్. ఇప్పుడు నాతో నువ్వు రిలేషన్ లో ఉంటూ మళ్ళీ ఆ రాంగ్ స్టెప్ వేయమని నమ్మకం ఏంటి చెప్పు. ఇప్పుడు నేను అసలు నీకు ఎందుకు చెప్పినా, నువ్వు మన కావాలి దగ్గర ఉండాలి. ఇంకొకటి నేను నీకు అబద్ధం చెప్పకూడదు, నేను దగ్గర జెన్యున్ ఉండాలి అని చెప్పిన పాస్ట్ గురించి నీకు చెప్పిన. ఓకే కార్తీక్ నేను ఆలోచిస్తాను, ఆలోచించు. ఎందుకు నేనంటే నీకు ఇష్టమే కదా, ఇప్పుడే చెప్పు. నువ్వు భయం అయితే ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇప్పుడు ఫోన్ పెట్టేసినా కూడా నేను ఇంకేం చేయాలి నాకు అర్థం కాదు. నువ్వు అంటే నాకు ఇష్టం కార్తీక్, ఐ లవ్ యూ నేను కాదు అనట్లేదు. నాకు ఒక ప్రామిస్ చేయి, నేను నమ్ముతాను నిన్ను. ఏం ప్రామిస్? సో లైఫ్ లో నువ్వు ఏ అమ్మాయిని చూడకూడదు.
ఏ అమ్మాయితో మళ్ళీ మాట్లాడకూడదు. చూడకూడదు అని అంటే అదేంది రోడ్ మీద పెట్టి మస్తు మంది పిలుస్తారు, చూడకుండా పోతామా తలకాయ కిందికి వేసుకొని వస్తాం పోయిన అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు కార్తీక్. ఓకే చెప్పు. ఏ అమ్మాయిని చూడద్దు, ఏ అమ్మాయితో మాట్లాడద్దు. సో నేను తప్ప నీకు ఎవరు ఉండకూడదు. అంటే నేను తప్ప నువ్వు ఎవరు ఉండకూడదు అంటే నాతోనే ఉండాలి. నువ్వు ఎవరితో వెళ్ళద్దు మళ్ళీ. ఏం వెళ్ళాను ఉంటా ఇప్పను ఎక్కడ ఏం పోను. ఓకే ఉంటా నీ దగ్గరనే ఉంటా. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే బయట వాళ్ళు అలా తెలిస్తే గలీజ్ ఉంటుంది కాబట్టి నేను నీకు ఫస్ట్ చెప్తున్నాను నేను ఇట్లా అని చెప్పి. మళ్ళీ దీన్ని కానీ తీసుకొని మళ్ళీ నాకు వద్దు అని చెప్తున్నా అంటే ఇంకా నేను ఏం చేశానో నాకే తెలియదు. అలాంటివి ఏం చేయద్దు, ప్రామిస్ చేసావు కదా నేను హ్యాపీ. ఫాస్ట్ అంతా నాకు వద్దు, ఇప్పుడు నువ్వు ఏంటో అనేది నాకు ఇంపార్టెంట్. నువ్వు ఇప్పటికైనా ఏడుస్తున్నా ఇడియట్ చెప్పలేదు అంత చేసి ఏడుస్తున్నావు. చెప్పిందంట నమ్మాను అది నేను అట్లా చేసినా అంటే నమ్ముతున్నాను. నువ్వే కదా కార్తీక్ చెప్పా. అరే నేను జస్ట్ వచ్చా చెప్పినా నీకు అవన్నీ అట్లా చెప్తే నీ రియాక్షన్ ఏం చూద్దామని. అంటే ఇదంతా నిజం కదా? నిజం ఏం కాదు పిచ్చి నీ ఇంకమ్మా. నేను అట్లా చేస్తున్నా అని అంటే నువ్వు ఎట్లా నమ్ముతావు? జస్ట్ వస్తా నీతో ప్రాంక్ చేసిన కార్తీక్. నేను ఫోన్ పెట్టేస్తాను. ఏం చేస్తున్నాను అసలు? నువ్వు విను ఫస్ట్ ఫోన్ అయితే కాదు విను ఫోన్ పెట్టేస్తాను. అదే హలో హలో.